మురళీధర్ క్లాస్ రూమ్ కు స్వాగతం. నేను మీ పెద్దిరాజు. ఈ వీడియోలో మనం తెలంగాణ 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో రెండో లెసన్ లోని గ్రామర్ పాయింట్ వెన్ అనే కంజంక్షన్ గురించి నేర్చుకుందాం. వెన్ గురించి తెలుసుకునే ముందు అసలు కంజంక్షన్ అంటే ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎ కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఇస్ యూజ్డ్ టు కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. రెండు పదాలను కానీ, రెండు పద సమూహాలను కానీ, లేదా క్లాజెస్ కానీ, వాక్యాలను కానీ కలిపేటువంటి వాటిని కంజంక్షన్ అంటాం. అందులో మనకి కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్ అనేవి మనకు ముఖ్యంగా రెండు రకాలు. ఇక్కడ మనకి వెన్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఎందుకు సబార్డినేట్ కంజంక్షన్ అంటామంటే అది మెయిన్ క్లాజ్కి, సబార్డినేట్ క్లాజ్కి మధ్యలో వచ్చి ఆ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అండ్ సబార్డినేట్ కంజంక్షన్ అనేది మెయిన్ క్లాజ్తో పాటు సబార్డినేట్ క్లాజ్ని యాడ్ చేస్తుంది. మెయిన్ క్లాజ్కి సబార్డినేట్ క్లాజ్ని యాడ్ చేస్తుంది అన్నమాట. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేటప్పుడు ఆ కంజంక్షన్ అనే వర్డ్తో సబార్డినేట్ క్లాజ్ వస్తుంది. అందుకే దీన్ని సబార్డినేట్ కంజంక్షన్ అంటారు. మరి వెన్ ఎప్పుడు ఉపయోగిస్తారు? వెన్ని ఎట్ ద సేమ్ టైమ్, ఎట్ ద సేమ్ టైమ్, ఓకే, ఆ టైంలో అనే అర్థం వచ్చినప్పుడు మనం వెన్ ఉపయోగిస్తాం. వెన్తో పాటు వైల్ కూడా ఉపయోగించవచ్చు. అయితే వెన్కి వైల్కి చిన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ వెన్ ఎప్పుడు ఉపయోగించాలి, అలాగే వైల్ ఎప్పుడు ఉపయోగించాలి. వెన్ అనేది రెండు యాక్షన్స్ సైమల్టేనియస్గా అయిపోతే అప్పుడు మనం ఆ రెండు యాక్షన్లు ఏం చేస్తామంటే వెన్తో కనెక్ట్ చేయొచ్చు. రెండు కూడా సింగిల్ యాక్షన్స్, ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిపోద్ది. ఓకే, బోత్ దట్ హ్యాపెన్ వన్ ఆఫ్టర్ వన్. చూద్దాం ఇక్కడ చూడండి. రంగారావు డాష్ సర్చ్డ్ ఫర్ సీట్స్ ఎట్ ద టైమ్ రాజారావు వెయిట్ ఎట్ ద డోర్. ఇక్కడ రెండు పనులు అయినాయి. రంగారావు సీట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు రాజారావు అక్కడ వెయిట్ చేశారు. ఈ రెండింటిని మనం వెన్ ఉపయోగించి ఎలా కనెక్ట్ చేయొచ్చు? వెన్ రంగారావు సర్చ్డ్ ఫర్ సీట్స్ రాజారావు వెయిటెడ్ ఎట్ ద డోర్. వెన్ రంగారావు సర్చ్డ్ ఫర్ సీట్స్ రాజారావు వెయిటెడ్ ఎట్ ద డోర్, రెండు అయిపోయినాయి. అట్ ద టైమ్ ఇతను ఏం చేస్తున్నాడు? సీట్ల కోసం వెతికాడు. ఇతను ఏం చేశాడు? వెయిట్ చేశాడు. ఆ రెండింటిని వెన్ అనే దాంతో మనం కనెక్ట్ చేసాం. రెండు వెన్ని ఇంకో సందర్భం ఏంటి? ఒకటేమో రెండు యాక్షన్లు ఒకదాని తర్వాత ఒకటి అయిపోతే వెన్ రంగారావు సర్చ్డ్ ఫర్ సీట్స్ రాజారావు వెయిటెడ్ ఎట్ ద డోర్. ఓకే, రెండు ఒకదాని తర్వాత ఒకటి అయినాయి, వెన్తో కనెక్ట్ చేసాం. మరి రెండు చూద్దాం. రెండేంటి? రాజారావు వాజ్ డాష్ గో టు ద టౌన్ హాల్ టు వాచ్ ఎ ప్రోగ్రామ్ దెన్ హీ డాష్ మీట్ హిస్ ఫ్రెండ్ రంగారావు. అతను టౌన్ హాల్కి వెళ్తూ ఉన్న సందర్భంలో అతను ఫ్రెండ్ అయినటువంటి రంగారావుని కలిశాడు. రాజారావు టౌన్ హాల్కి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని కలుసుకున్నాడు? రంగారావుని. ఇక్కడ మనకి తెలుస్తుంది, ఒకటి జరుగుతూ ఉంది, రెండోది ఆ టయానికి అయిపోయింది. ఇలా ఒకటి జరుగుతూ ఉండి రెండోది అయిపోయినప్పుడు మనం వెన్తో దాన్ని కనెక్ట్ చేయొచ్చు. ఎలా? రాజారావు మెట్ హిస్ ఫ్రెండ్ రంగారావు వెన్ హీ వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ టు వాచ్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ మనం వెన్ కంటిన్యూస్తో ఉపయోగించాం, కంటిన్యూస్ టెన్స్తో ఉపయోగించాం. అంటే ఫైనల్గా మీరు వెన్నని ఎన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు? వెన్ ప్లస్ ఓకే సింగిల్ యాక్షన్, సింగిల్ కంప్లీటెడ్ యాక్షన్, సింగిల్ కంప్లీటెడ్ యాక్షన్. అలాగే వెన్నని మనం ఎలా ఉపయోగిస్తాం? కంటిన్యూస్ యాక్షన్ ప్లస్ సింగిల్ యాక్షన్, ఇలా ఉపయోగిస్తాం. ఇది రెండు అయిపోయిన వెన్ రంగారావు సర్చ్డ్ ఫర్ సీట్స్ రాజారావు వెయిటెడ్ ఎట్ ద డోర్, రెండు కంప్లీట్ అయిపోయినాయి, మనం వెన్తో కనెక్ట్ చేసాం. రెండో దాంట్లో ఒకటి ఆ సమయానికి, ఓకే, రాజారావు మెట్ హిస్ ఫ్రెండ్ రంగారావు వెన్ హీ వాజ్ గోయింగ్ టు ద టౌన్ హాల్ టు వాచ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, దీన్ని ఇప్పుడు వెన్ని రెండో సెంటెన్స్లో ఎలా ఉపయోగించామంటే కంటిన్యూస్ టెన్స్తో ఉపయోగించాం. అంటే వెన్నని సింగిల్ యాక్షన్తో ఉపయోగించవచ్చు, కంటిన్యూస్ టెన్స్తో ఉపయోగించవచ్చు. ఓకే, సో ఈ వెన్ ఏమంటాం? వెన్తో ఉన్న భాగాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. కాబట్టి దీన్ని ముందు కనుక రాస్తే మనం కామతో మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ని వేరు చేయాలి. ఒకవేళ దీన్ని మెయిన్ క్లాజ్ తర్వాత ఉపయోగిస్తున్నాం అనుకో, కామాలు ఏమీ పెట్టక్కర్లేదు. సో ఫైనల్గా మనం వెన్ అనేది
రెండు సింగిల్ యాక్షన్లు ఒకదాని తర్వాత ఒకటి అయిపోతే దాన్ని వెన్న పెట్టి కనెక్ట్ చేయొచ్చు. రెండు ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కదా అయిపోయింది అనే సందర్భంలో కూడా మనం వెన్ను ఉపయోగించవచ్చు. అయితే వెన్కి వైల్కి డిఫరెన్స్ ఏంటి? రెండు కూడా మనం ఎట్ ద టైమ్ అనే దాంట్లో ఉపయోగించవచ్చు అన్నాం, మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ వైల్కి వెన్కి తేడా తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్, తెలంగాణ టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక చక్కటి సమాచారం ఏంటంటే, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ విద్యార్థులకి, థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలంగాణకు సంబంధించినటువంటి సంబంధిత టెక్స్ట్ బుక్కుల్లో ఉన్నటువంటి గ్లోజరీ, వొకాబులరీ, గ్రామర్ అంశాలను చక్కగా అతి సులువైన రీతిలో వివరించి పొందపరచడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యాప్ని ప్రస్తుతం 3 రోజులుగా ఆఫర్ ధరలో ఉంచడం జరిగింది, కూపన్ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. ఈరోజే కూపన్కు సంబంధించి చివరి తేదీ. కాబట్టి ఈ 3వ తరగతి నుంచి 10th వరకు ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ని చక్కగా మీరు నేర్చుకుని ఎగ్జామ్స్లో రాణించాలంటే ఖచ్చితంగా మీరు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఖచ్చితంగా మీకైతే న్యాయం జరుగుద్ది. ఇప్పుడు వైల్కి వెన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, వెన్ అనేది మనం 2 సింగిల్ యాక్షన్తో ఉపయోగించవచ్చు, అలాగే కంటిన్యూస్ యాక్షన్తో కూడా ఉపయోగించవచ్చు అని నేర్చుకున్నాం. కానీ వైల్ అనేది మాత్రం 2 కంటిన్యూస్ టెన్స్ ఉండాలి, లేదా 1 కంటిన్యూస్ టెన్స్ అయినా ఉండాలి, అప్పుడు మాత్రమే ఉపయోగించగలం. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ కాల్ మీ వెన్ ఐ వాజ్ ప్లేయింగ్. ఓకే, ఈ కాల్ మీ వెన్ ఐ వాజ్ ప్లేయింగ్. ఓకే, వెన్ ఈ కాల్ మీ ఐ వాజ్ ప్లేయింగ్, అతను పిలిచినప్పుడు నేను ఆడుకుంటూ ఉన్నాను, లేదా ఈ కాల్ మీ వెన్ ఐ వాజ్ ప్లేయింగ్. ఇక్కడ వెన్నని సింగిల్ యాక్షన్తో ఉపయోగించవచ్చు, అలాగే కంటిన్యూస్ యాక్షన్తో కూడా ఉపయోగించవచ్చు. కానీ వైల్ని అలా ఉపయోగించడానికి కుదరదు, ఓన్లీ కంటిన్యూస్ టెన్స్. ఈ కాల్ మీ వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ అని మాత్రమే రాయాలి, వైల్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ ప్లేయింగ్ మాత్రం అనకూడదు. వైల్ మనం కంజంక్షన్గా ఉపయోగించాలంటే ఖచ్చితంగా కంటిన్యూస్ టెన్స్తో మాత్రమే ఉపయోగించవచ్చు. 2 కంటిన్యూస్ టెన్స్ ఉన్నా సరే వైల్ ఉపయోగించవచ్చు. వైల్ ఐ వాజ్ సింగింగ్ ఈ వాజ్ డ్యాన్సింగ్, వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ ఈ వాజ్ డూయింగ్ ఈజ్ వర్క్. ఇలా 2 కంటిన్యూస్ టెన్స్ ఉన్నా, లేదా 1 కంటిన్యూస్ టెన్స్ ఉన్నా, ఆ కంటిన్యూస్కి ముందు వైల్ వస్తుంది. కానీ వెన్ అనేది సింగిల్ యాక్షన్తో అంటే సింపుల్ పాస్ట్తో ఉపయోగించవచ్చు, 2 సింపుల్ పాస్ట్ టెన్స్తో ఉపయోగించవచ్చు, కంటిన్యూస్ టెన్స్తో కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఇలాంటి చక్కటి వివరణతో తెలంగాణకు సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంబంధించిన వొకాబులరీ, గ్లోజరీ, గ్రామర్ అంశాలను వివరించి పొందపరచడం జరిగింది. చక్కగా వాటిని కొనుగోలు చేసి మీరు వినియోగించుకుని విజయం సాధిస్తారని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.